ప్రజాస్వామ్య ఈరోజు బండి సంజయ్ అన్న పాదయాత్రని భగ్నం చేసి ఆయనని అరెస్ట్ చేసినందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు తమకు తోచిన విధంగా ఎక్కడికక్కడ నల్ల బ్యాండీలు పెట్టి నిరసన తెలపాలని రాష్ట్ర అధ్యక్షుని యొక్క ఆదేశాల మేరకు జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఇక్కడ షాద్దార్ పట్టణంలో సమావేశమైన వివిధ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మండల పార్టీ అధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం చెప్పుకుంటూ, మరి ఈరోజు కేసీఆర్ ఏదైతే దమ్మన ప్రభుత్వం ఉందో మూడవ విడత ప్రజా సంక్రమ యాత్రలో భాగంగా బండి సంజయ్ గారు వేలాది కిలోమీటర్లు కాలినడకన వర్షము ఎండ అని లెక్క చేయకుండా కష్టాలను ఓర్చుకుంటా అనేక రకాలైన సమస్యల్ని ప్రజల్లో తెలుసుకుంటూ ఏది ముందుకు సాగుతున్న పరిణామంలో భాగంగా ఈ పాదయాత్రని భగ్నం చేసి కవిత మీద వచ్చిన ఆరోపణల్ని తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి ఏదైతే యత్నం చేస్తున్నారో కేసీఆర్, ఈ ఆటలు సాగవు. మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? తెలంగాణ ప్రజల వృత్తం ప్రశ్నిస్తా ఉన్నారు. నేను ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు? నిరుద్యోగం యువకులకు 2014 నుంచి 2022 వరకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు అని బండి సంజయ్ పోరాటం చేస్తున్నందుకు అరెస్ట్ చేస్తున్నారా? రైతులకు రుణమాఫీ కాలేదు, ఎందుకు రుణమాఫీ చేయరని అడుగులో అడిగేసుకుంటా వేలాది కిలోమీటర్లు నడిచి వాళ్ళ కష్టాలు తెలుసుకున్నందుకు అరెస్ట్ చేస్తున్నారా? మహిళలకి, డ్వాక్రా మహిళలకి వాళ్ళ రుణాలు మాఫీ చేయలేదు, ఎందుకు మాఫీ చేయలేదని అడుగుతున్నందుకు అరెస్ట్ చేస్తున్నారా? ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులకి ఫీజు రీఇంబర్స్మెంట్ వస్తలేదు 3 సంవత్సరాల నుంచి, నువ్వు ఇస్తావా ఇయ్యవా అని నిలదీస్తున్నందుకు బండి సంజయ్ని అరెస్ట్ చేసిర్రా? మరి ఎందుకు అరెస్ట్ చేసినా ఇవాళ తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది కేసీఆర్ ప్రభుత్వం. అది కాకుండా అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోతే ఇది అక్రమమైన ప్రాజెక్టు, ఇది చాలా అక్రమాలు జరిగినాయి, నిలదీస్తున్నందుకు అరెస్ట్ చేస్తున్నావా? ఇవన్నీ కాకుండా ఇవాళ బండి సంజయ్ గారు ఏవైతే అనేక ప్రశ్నలకు కేసీఆర్ దగ్గర సమాధానం లేదు. సమాధానం లేకపోగా నువ్వు ఏసీ రూమ్ లో కూర్చొని ఈ కష్టపడుతున్న బండి సంజయ్ని అరెస్ట్ చేసి నువ్వు ఆపలేవు, ఎన్నో సమస్యలు లేవస్తా ఉన్నాడు ఇవాళ బండి సంజయ్ గారు. అది కాకుండా ఇవాళ వ్యవసాయదారులకు సంబంధించి నష్టపరిహారం, విపరీతమైన వర్షాలు పడి పంటలు కుట్టకపోయినాయి, వీళ్ళకి నష్టపరిహారం కట్టి ఈ ఫసల్ బీమా అమలు చేయాలని అడిగిండు, అందుకు నిరసనగా నువ్వు ఏమన్నా అరెస్ట్ చేసినావా? ఇవాళ నువ్వు ఇంటింటికి ఏదైతే ఉచిత వైద్యం ఇస్తానో ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ని పడకేసినాయి, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పడకేస్తే ఏదైతే భారత ప్రభుత్వం ఇచ్చిన మన బీమా ఉందో ఆ బీమాని ఆయుష్మాన్ భవన్ అమలు చేయలేదు, ఎందుకు అమలు చేయాలని అడిగింది ఆయన, దానికోసం అరెస్ట్ చేసినావా అని అడుగుతా ఉన్నాయి ఇవాళ తెలంగాణ ప్రజలు. అది కాకుండా కేజీ టు పీజీ విద్య అన్నావు, ఉచిత వైద్యం అన్నావు, ఉచిత విద్య అన్నావు, ఇంతవరకు స్కూళ్ళలో యూనిఫామ్ లేవు, ఇంతవరకు స్కూళ్ళలో ఒక బట్టలు సరిగ్గా లేవు, భోజనాలు సరిగ్గా లేవు, 6 నెలల నుంచి వాళ్ళకి బిల్లు ఇస్తలేరు, అంగన్వాడీ టీచర్లకు సరిగ్గా ఉద్యోగ జీతాలు ఇస్తలేరు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నెల రోజులు లేట్ అవుతున్నాయి, వృద్ధుల పెన్షన్లు కూడా ఒక నెల రోజులు లేట్ అవుతున్నాయి, ఇవన్నీ ప్రశ్నిస్తా ఉన్నాడు ఇవాళ బండి సంజయ్ గారు. ప్రతి ఇంటికి పోయి చైతన్య పరుస్తున్నాడు. ఖబర్దార్ కేసీఆర్, సూర్యకాంతి నువ్వు అరచేతో అడ్డుకోలేవు, నువ్వు ఎక్కువ రోజులు నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హత లేదు, ప్రజలు నిన్ను ప్రజాక్షేత్రంలో నుంచి తరిమి కొట్టే దగ్గర వచ్చి నీ తరిమి కొట్టే రోజు, కాబట్టి బండి సంజయ్ అన్నకు అడ్డం వస్తే కాషాయం దండు కదులుతుంది, ఖబర్దార్ కేసీఆర్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. ఈ రోజు ఇంటింటి నుంచి కాషాయ దండు కాదు, బండి సంజయ్ అన్న పిలుపు మేరకు రేపు లక్షలాది మంది మేము కాషాయ దండుగా అందరం కలిసి మళ్ళా ప్రజాక్షేత్రంలో ఆయన దగ్గర ప్రజా సంక్రమ యాత్రలో పాల్గొంటామని హెచ్చరిస్తా ఉన్నాం.